స్వామి నమస్తే ఏపీ నీడ్ జగన్ నిజంగా ఏపీకి జగన్ అవసరం అంటారా మీకు అక్కడే క్వశ్చన్ మార్క్ కనబడుతుంది అవసరం అంటారా అని అడిగితే అవసరం లేదనే ఎవరైనా చెప్తారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎందుకంటే ఆయన చేసేవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఆయన మంచి చేయడు పక్కన ఉన్న అవతల పక్కన ఉన్న పార్టీ కార్యకర్తల్ని కానీ నాయకుల్ని కానీ మంచి చేయడానికి వాళ్ళు ముందడుగు వేస్తే మటుకి తప్పు చేశారని చెప్పనని జైల్లో పెట్టడం మాత్రమే ఆయనకి తెలుసు ఒకటోది రెండోది ఏంటంటే ఆయన తప్పులు చేస్తాడు కానీ ఆయన తప్పులు ఎలా కవర్ చేసుకుంటాడు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారని చెప్పని అంటాడు వ్యవస్థను మేనేజ్ చేస్తే ఆయన అన్ని రోజులు జైల్లో ఉంటాడండి 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయం అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద 40 సంవత్సరాల నుంచి ఎటువంటి మచ్చ లేదు అలాంటి మచ్చ లేని నాయకుడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టించి ఆయనకి అంత ఇబ్బంది పెట్టారే మీకు దానికి తగిన బుద్ధి ప్రజలందరూ కూడా చెప్తారని చెప్పనని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏ రకంగా మద్యపాన నిషేధం చేస్తారండి మన రోడ్డు మీద చిరు వ్యాపారస్తులు చిన్న బడ్డీ కొట్టున్నా లేదు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నా ఎవరన్నా ఫోన్పే స్కానర్లు గూగుల్ పే స్కానర్లు పేటిఎం స్కానర్లు అన్నీ పెడతా ఉన్నారు మనకి ఎందుకు ఈ మద్య దాంట్లో మనకి షాపుల్లో ఫోన్పేలు లేవు గూగుల్ పే లేవు పేటిఎంలు లేవు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నారు ఓన్లీ క్యాష్ అని చెప్పానని అంటే ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తా ఉంది ఆన్లైన్ పేమెంట్లు పెట్టుకుంటే మీరు అన్నట్టు మద్య నిషేధం చేశాడని చెప్పానను లేకపోతే కనుక న్యాయం చేస్తున్నాడనో అని చెప్పని మనం అనుకోవచ్చు కానీ ఓన్లీ క్యాష్ అని చెప్పని పెట్టినప్పుడే మనం అందరూ అర్థం చేసుకోవాలి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తా ఉంది సరైన మద్యం లేదు ఈడ ఎన్ని జే బ్రాండ్లు అంటారు అవి అంటారు ఇది మాల్లో ఉండి మాట్లాడకూడదు స్వామి శర్మ బట్ జరిగేదైతే అది వాళ్ళు అయితే మద్య నిషేధం చేయలేదు చేయకుండా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఎన్నో చావులకు కారణాలు అవుతున్నారండి బయట ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి బయట ఎన్నో కుటుంబాలు బాధలు పడుతున్నాయి ఎవరు బయటకు వచ్చి చెప్పుకోలేరు ఏమైనా అంటే బయటకు వచ్చి ఎవరినైనా చెప్పమంటే మహానుభావులు లాంటి వాళ్ళే లోపలేశారు మేమెంత అని చెప్పని అంటా ఉన్నారు ఈ సందర్భంగా మనం ఈ రాక్షస పరిపాలన ఎలా ఉందా అని చెప్పని ఏపీ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా కరెక్ట్ చెప్తున్నారండి అభివృద్ధి అంటే ఏపీ రాష్ట్రమే ఏపీ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఏంటండి మనం సీఎం చెప్తున్నారు దీన్ని ఎలా చూస్తారు ఏం ఎవరు చెప్పారండి ఏ సీఎం గారు పక్క రాష్ట్ర సీఎం ఎంత ఎగతాళి చేస్తున్నాడండి 2 రోడ్లు ఉంటే తెలంగాణ 1 రోడ్డు ఉంటే ఆంధ్ర అని నిజంగానే ఆంధ్ర టాప్ పొజిషన్లో ఉంది లాస్ట్ నుంచి ఓపెన్గా ఈ ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పని మీరు అంటున్నారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారని చెప్పని నేను అంటా ఉన్నా మా ఇప్పుడు ఏపీ ఒక కామెడీ అయిపోయిందండి సింపుల్గా చెప్పాలండి ఎవడైనా పక్క రాష్ట్రాన్ని తిట్టాలి అనుకుంటే ఏ రాష్ట్రం గుర్తుకొస్తుంది అంటే ఎమ్మటి ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తూ ఉంటుంది అటు తెలంగాణలో కేసీఆర్ గారు ఏమంటున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు నేనే గెలుస్తా అంటారు దేనికి ఇంకా ఎగతాళి వేరే తమిళనాడు రాష్ట్రాల నుంచి కేరళ నుంచి కూడా ఏపీకి ఎగతాళి చేయాలని చెప్పానని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు అందుకే నేనే వస్తానని చెప్పాను అసలు సిగ్గు సరే ఉండాలి నేనే అధికారంలోకి వస్తానని చెప్పని చెప్పడానికి ఏ రకంగా నువ్వు అధికారంలోకి వస్తావని చెప్పని అనుకుంటా ఉన్నావు ఏం చేసావని అధికారంలోకి వస్తావు అనుకుంటా ఉన్నావు నీ నాయకులు ఏం చేశారని చెప్పని అధికారంలోకి వస్తారని చెప్పని అంటా ఉన్నావు వీటన్నిటికీ ఒక్క సమాధానం కూడా ఎవరి దగ్గర నుండి రాదు